హరే కృష్ణ అందరికీ వెల్కమ్ అండి. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 6వ స్కందము 10వ అధ్యాయం చూస్తాం. సో 9వ అధ్యాయంలో వృత్తాసురుడు ఆవిర్భవించడం అనేటువంటి జరిగింది. వృత్తాసురుడు యొక్క శక్తి సామర్థ్యాలు చూసినటువంటి దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారు. అందుకనే భగవంతుడిని ప్రార్థించారు. భగవంతుడు ప్రసన్నమయ్యి వృత్తాసురుడిని ఏ విధంగా వాళ్ళు గెలవచ్చో ఒక సలహా చెప్పడం అనేటువంటిది జరిగింది. అది విన్నటువంటి దేవతలు ఇప్పుడు భగవంతుడి యొక్క సలహా ఏమిటి అని అంటే, వృత్తాసురుని చంపడం కోసం ఒక వజ్రాయుధం కావాలి. ఆ వజ్రాయుధం విశ్వకర్మ తయారు చేస్తారు దదీచి యొక్క ఎముకలతోటి. కాబట్టి దదీచి దగ్గరికి వెళ్ళి దదీచి యొక్క శరీరాన్ని అడగమని భగవంతుడు చెప్పడం జరుగుతుంది. ఇంకొక మాట ఏం చెప్పారు అంటే, వృత్తాసురుడి వల్ల మీకు ఎలాంటి అపాయము జరగదు, ఎందుకంటే వృత్తాసురుడు నాకు ఒక గొప్ప భక్తుడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు భగవంతుడి యొక్క మాటలను విన్నటువంటి దేవతలందరూ కూడా ఏం చేస్తారు అంటే, దదీచి దగ్గరికి వెళ్ళి దదీచి దగ్గర ఆయన యొక్క శరీరాన్ని అడిగి తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఆ తర్వాత ఆ శరీరం నుంచి తీసుకున్నటువంటి ఎముకలతోటి వజ్రాయుధాన్ని తయారు చేసి వృత్తాసురుడి దగ్గరికి వెళ్తారు యుద్ధం చేయడానికి. సో ఈ రోజు వృత్తాసురుడితోటి ఇంద్రుడు చేస్తున్నటువంటి యుద్ధం మొత్తం కూడా వర్ణించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దామండి. వృత్తాసురుడికి దేవతలకి మధ్య జరిగినటువంటి యుద్ధం ఈ రోజు టాపిక్. 10వ అధ్యాయం. ఇంద్రుడికి దదీచి శరీరం లభించిన పిదప దదీచి అస్తులతో వజ్రాయుధము నిర్మింపబడిన తదనంతరము వృత్తాసురుడికి దేవతలకు యుద్ధము జరిగింది. ఈ విషయములన్నీను ఈ అధ్యాయమున వివరించబడినది. దేవదేవుని ఆజ్ఞను అనుసరించి దేవతలు దదీచి ముని కడకేగి అతని దేహమును యాచించిరి. ధర్మమును గూర్చి దేవతల వలన వినుటకు దదీచి పరిహాసముగా దేహత్యాగమునకు నిరాకరించినను మరణానంతరము కుక్కలకు నక్కలకు ఆహారమయ్యడి దేహమును అతడు ఉన్నత ప్రయోజనార్థము పరిత్యజించుటకు పిదప అంగీకరించను. అతడు తొలుత తన పాంచభౌతిక దేహమును మూల పంచతత్వములతో కలిపి ఆత్మను దేవదేవుని చరణారవిందముల చెంత నిలిపెను. ఈ విధముగా అతడు స్థూల దేహమును పరిత్యజించను. పిదప దేవతలు విశ్వకర్మ సహాయముచే దదీచి యస్తుల నుండి వజ్రాయుధమును తయారు చేసిరి. తదనంతరము ఆ వజ్రాయుధమును పట్టి ఏనుగులకెక్కి వారు యుద్ధములకు సిద్ధపడిరి. సత్యుగాంతమున దేవదానవులకు భీకర యుద్ధము జరిగి ఉండెను. దేవతల తేజమును భరింపజాలక దానవులు తమ నాయకుని వదిలి రణభూమి నుండి పలాయనమైరి. దానవులు ఆ రీతి పలాయనమైన అవుటను గాంచిన వృత్తాసురుడు యుద్ధభూమిలో మరణించుట యొక్క ప్రాస్తత్యమును ఉపదేశించను. యుద్ధమును జయించువాడు భౌతిక సంపత్తులను బడయును. ఇక రణభూమిలో మరణించిన యుద్ధమును జయించిన వాడు భౌతిక సంపత్తులను బడయును. ఇక రణభూమిలో మరణించిన వాడు వెంటనే స్వర్గవాసములను పొందును. ఏ విధముగా సూచనను యోధుడు లాభమునే పడయగలడు. సో ఇది ఈరోజు అధ్యాయము. ఓకే రమేష్ ప్రభుజీ. శ్రీ భాదరాయణుర్వాచ ఇంద్రమేవం సమాధిష్య ఇంద్రమేవం సమాదిశ్య భగవాన్ విశ్వభావనః భగవాన్ విశ్వభావనః పశ్యతామనిమేషాణాం తత్రైవాంతర్ధే హరిః. हरे कृष्ण प्रभु जी. धन प्रणाम हरे कृष्ण लाल वैष्णव देव प्रभु जी. श्री सुखदेव गोस्वामी पलिकन विश्व कारणुडु भगवानुडु आ रीतिगा इंद्रुनिकी उपदेशिंचिन पिम्मट देवतलु गांचुचुंडगा अंतर्हितुडयेनु. हरे कृष्ण प्रभु जी. ओके सो भगवंतुडु वाळ्ळकी उपदेशं इच्ची आयन अंतर्हितुडु अवडम अनेटुवंटिदि जरिगिंदि. मनము ఏమ ఉపదేశం ఇచ్చారు అనేటువంటిది ఇంతకు ముందు అధ్యాయంలోనే మనము చూసాము. नेक्स्ट सुजाता माताजी. तताभियाचितो दैवर तदाभियातितो देवै ऋषि राधर्वणो महान देवै ऋषि राधर्वणो महान मोधमाना उवाचेदम् प्रहसन्निव भारत। परीक्षित महाराजु భవదాదేశములను అనుసరించి దేవతలు అధర్వుని తనయుడగు దదీచి కడకెగిరి వారతని శరీరమును యాచించినంతటా పరమోదారుడగు అతడు వెంటనే దానికి కొంత అంగీకరించినను. వారి వలన ధర్మము నెరుగుటకు నవ్వుచూ ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో దేవతలు భగవంతుడు చెప్పిన విధంగా దదీచి దగ్గరికి వెళ్ళారు. దదీచి యొక్క తండ్రి గురించి ఇక్కడ చెప్తున్నారు, అథర్వుడు అనేటువంటి అతను. సో అథర్వుడి యొక్క తనయుడు అయినటువంటి దదీచి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ధర్మం గురించి మాట్లాడుతున్నారు. సో ధర్మయుద్ధం చేయడం కోసమని, లేకపోతే ధర్మాన్ని నిలబెట్టడం కోసమని, ధర్మాన్ని పరిచయం చేస్తూ ధర్మం కోసం నీ యొక్క శరీరం కావాలి అనేటువంటి విషయాన్ని కోరడం అనేటువంటిది జరిగింది. అయితే ధర్మం గురించి ఏది ధర్మము ఏది అధర్మము అనేటువంటి విషయం దదీచి మహర్షి దేవతల నుంచి తెలుసుకునేటువంటి స్థాయిలో లేరు. పైగా దేవతలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి వాళ్లే కారణము. అలాంటి పరిస్థితుల్లో ఉండి వాళ్ళు ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే దదీచికి అది నవ్వుగా అనిపించింది. ఆయన నవ్వుతూ ఆయన ఇలా మాట్లాడుతున్నారు. అంటే ఈ శరీరాన్ని అడిగారు. శరీరాన్ని ఇవ్వడానికంటే ముందు వాళ్ళు ఆయన ఒప్పుకున్నా కానీ శరీరం ఇవ్వడం కోసం, కానీ ఆ ధర్మము అనేటువంటి విషయానికి వస్తే ఏది నిజమైనటువంటి ధర్మము, ధర్మం విషయంలో చివరికి దేవతల నుంచి తెలుసుకోవాల్సిన అవసరం తనకు లేదు అనేటువంటి విషయాన్ని, ఏ విధంగా తన ధర్మం విషయంలో దేవతలు ఏమంటున్నారు అనేటువంటి విషయం ఇక్కడ మనకి ఈ శ్లోకం నుంచి వస్తుంది. ఓకే. హై మౌతి మాతాజీ. అపి బృందారకాయూయం न जानीता शरीरिणाम् संस्थायां यस्त्व विद्रोहो दुस्सहचेतनापः ओ देवतलारा మరణ సమయమున తీవ్రము దుస్సాహసమునైన వేదన భౌతిక దేహదారులకు జీవుల చేతనమును హరించును. ఆ వేదనను గురించి మీకు తెలియదా? హరే కృష్ణ ప్రభు. సో ఒక వ్యక్తి శరీరాన్ని కోల్పోవడము అని అంటే, ఇప్పుడు వచ్చి మీరు చచ్చిపోండి మీ ఎముకలు మాకు కావాలి అని అడిగారు ఇండైరెక్ట్ గా. అంటే ఒక మనిషి తను ఎలాంటి కష్టాలను అనుభవిస్తాడు మరణించేటప్పుడు నీకు తెలియదా అని అంటున్నారు. తీవ్రము దుస్సహనము అయినటువంటి వేదన భౌతిక దేహదారులకు జీవుల చేతనమును హరించును. ఆ వేదన గురించి మీకు తెలియదా అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ ఓకే. నీలరాణి మాతాజీ. జిజీవిషూణం జీవానాం ఆత్మా ప్రేష్ట ఇహేప్సితః తవుత్సహేత తం దాతుం భిక్షమాణాయ విష్ణవే. ఈ భౌతిక జగత్తునందు ప్రతి జీవుడు తన శరీరమునందే మిగుల అనురక్తుడై ఉండును. దేహము ఎల్లప్పుడూ నిలిపియుండుటకు తీవ్ర సంఘర్షణ కావించుచు సంపత్తులను పణముగా పెట్టి అయినను ప్రతి ఒక్కడు దానిని రక్షించుటకు అన్ని విధములా యత్నించును. కనుక విష్ణు భగవానుడే కోరినప్పటికీ ఎవ్వడు తన శరీరమును అర్పించుటకు సిద్ధపడును. ప్రతి జీవుడికి కూడా తన శరీరం అనే ఆసక్తి ఉంటుంది. మామూలుగా అది ఎందుకు అంటే భౌతిక సంపర్కంలో వచ్చినప్పుడు ప్రతి జీవుడు అలానే ఆలోచిస్తాడు. స్వయంగా విష్ణు భగవానుడే వచ్చి నీ శరీరాన్ని త్యాగం చేయని చెప్పినా కానీ ఆ త్యాగం చేయడానికి ఎవరికి కూడా అంత సులభం కాదు. చూడండి, ఏ జీవుడైనా సరే, అంటే ఇప్పుడు మనం ఏదో మనిషి గురించి మాట్లాడుకుంటున్నామని కాదు, మనిషే కాదు, తుచ్చమైనటువంటి జంతువుగా పుట్టినటువంటి వాళ్ళు కూడా ఆ శరీరాన్ని త్యాగం చేయడానికి చాలా ఇబ్బంది పడతారు అన్నమాట. భయపడతారు, బాధపడతారు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరణం నుంచి దూరంగా వెళ్ళడానికి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒక కాక్రోచ్ కూడా చూడండి, ఒక కాక్రోచ్ ఒక బొద్దింకను కూడా చంపుతుంటే బొద్దింక ఏం చేస్తుందండి, తన శరీరాన్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒక చీమైనా సరే రక్షించుకునే ప్రయత్నమే చేస్తుంది. అంటే అలాంటి తుచ్చమైన జీవితం వదిలేస్తే నాకు ఇంకొక మంచి జీవితం వస్తుంది అనేటువంటి ఆలోచన కూడా ఆ జీవుల్లో ఉండదు. కానీ ఆ శరీరాన్ని వదిలిపెట్టడానికి అంత ఇబ్బంది పడతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే శరీరాన్ని వదిలిపెట్టడం అనేటువంటిది తీవ్రమైనటువంటి సంఘర్షణ. ఆ సంఘర్షణ నుంచి బయటికి రావడం, ఆ శరీరాన్ని వదిలిపెట్టడం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు తను రక్షించుకునేటువంటి ప్రయత్నమే చేస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. భాష్యము భాష్యముపై శ్రీల ప్రభుపాదకి జై. ఆత్మానం సర్వతో రక్షేత్ తతో ధర్మం తతో ధనం అని చెప్పబడినది. అనగా మనిషి తన దేహమును అన్ని విధములుగా తప్పక కాపాడుకొనవలెను. ఆ పిదపాతడు ధర్మమును తదనంతరము తన సంపత్తులను కాపాడుకొనవచ్చును. సర్వజీవులకు ఇది సహజమగు కోరికయే. ఈ దేహము బలవంతముగా పోవలసినదే గాని ఎవ్వడును దానిని త్యజింపకోరడు. విష్ణు భగవానుని ఆజ్ఞానుసారము తమ లాభము కొరకై దేహమును యాచించుచుంటివని దేవతలు పలికినప్పటికీ రధించి దేహత్యాగం చేయుటకు బాహ్యమునకు తిరస్కరించను. హరే కృష్ణ, ధన్యవాదాలు. సో వీళ్ళు దేవతలు వచ్చేసి ఏం చెప్పారు, విష్ణు భగవానుడి యొక్క లాభము కోసం, విష్ణు భగవానుడి యొక్క ఆజ్ఞానుసారం, విష్ణు భగవానుడు ఆజ్ఞాపించారు మీరు మిమ్మల్ని మీ శరీరాన్ని త్యాగం చేయమని చెప్పారు అని చెప్తే దానివల్ల ఎవరికి లాభం, దేవతలకు లాభం. దేవతలకు లాభం కలగడం కోసం విష్ణు భగవానుడు ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞ ప్రకారంగా ఒకవేళ శరీరాన్ని వదిలిపెట్టాలి అన్నా కానీ ఈ భౌతిక శరీరంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా తన శరీరాన్ని త్యజించడానికి సాహసం చేయరు. ఎందుకంటే శరీరం అనేటువంటిది త్యాగం ఎప్పుడు జరుగుతుందంటే అది బలవంతంగానే జరుగుతుంది, కానీ ఇష్టపూర్వకంగా జరగదు. సో మనల్ని బలవంతంగా ఈ శరీరంలోంచి నెట్టేయాలి, అప్పుడు కానీ మనం ఈ శరీరాన్ని వదిలేస్తాం. అంత ఈజీగా ఎవరు కూడా వదిలిపెట్టరని చెప్తున్నారు. అందుకని ఈయన బయటికి నిరాకరిస్తున్నారు. శ్రీ దేవౌవాచ. సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ దేవౌవాచ. దేవవాచ కిం తద్దుస్త్వజం బ్రహ్మన్ కిం కిం నుం తద్దుస్త్వజం బ్రహ్మన్ బ్రహ్మన్ పుంసాం భూతానుకంపినాం పుంసాం భూతానుకంపనాం భవద్విధానాం మహతాం భూతానుకంపినాం భవద్విధానాం మహతాం భవద్విధానాం మహతాం పుణ్యశ్లోకేఢ్య కర్మణాం పుణ్యశ్లోకేఢ్య కర్మణాం. హరే కృష్ణ ప్రభుజీ. దేవతలు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చిరి, ఓ బ్రాహ్మణోత్తమ, ప్రశంసనీయమగు కార్యములను చేయునట్టి మీ వంటి పుణ్యాత్ములు జనసామాన్యము పట్ల దయానురాగములు కలిగియుందురు. ఇతరులు లాభము కొరకు అట్టి పుణ్యజీవులు ఏది వసుగుకుందురు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో మీరు చాలా గొప్ప వాళ్ళు అని దధీచిని పొగుడుతున్నారు దేవతలు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి దధీచి నుంచి లాభం కావాలి కదా, అందుకని. ఎందుకు అంటే మీరు ఏ కర్మ చేసినా కానీ మీకేమి లాభం వస్తుంది అని చెయ్యరు. మీరు ఏ కర్మ చేసినా కానీ ఇతరులకు లాభం కలిగేటట్టే చేస్తారు. కాబట్టి మీరు చాలా గొప్పవాళ్ళు. మీరు ఎవరి నుంచి ఏమీ కోరుకోరు, కానీ మీరు అన్ని కూడా అందరికీ ఇస్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ గౌరీ మాతాజీ. నూనం స్వార్థ పరోలోకో నూనం స్వార్థ పరోలోకో నవేధా పర సంకటం నవేధా పర సంకటం యది వేదన యాచేత యది వేదన యాచేత నేతి నాహాయదీశ్వరః నేతి నాహాయదీశ్వరః. హరి కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. అతి స్వార్థపరులు ఇతరుల కష్టమును ఎరుగకే వారిని ఏదో యాచింతురు. కాని యాచకుడు దాత యొక్క కష్టము నెరుగగలిగినచో దేనిని అర్థించడు. అట్లే దానమునివ్వగలిగిన వాడు యాచకుని కష్టము నెరుగడు. లేనిచో యాచకుడు అడిగిన దానము నసుగుటకు అతడు నిరాకరింపడు. చదివిన ప్రభు. భాష్యము. దానమునిచ్చివాడు దానమును కోరువాడును ఇరువురును గూర్చి ఈ శ్లోకం వివరించుచున్నది. కష్టమునందున్న వానిని యాచకుడు దానమడగరాదు. అదే రీతిగా దానమివ్వగల సమర్థుడు యాచకుని తిరస్కరింపరాదు. ఇవన్నీ శాస్త్రములందు తెలిపబడిన నీతి సూత్రములు. సన్నిమిత్తే పరం త్యాగో వినాశే నియతే సతి అని చాణక్య పండితుడు పలికెను. ఈ భౌతిక జగత్తునందలి సమస్తము నశించిపోవును కనుక ప్రతి దానిని సత్ప్రయోజనమునకు వాడవలెను. జ్ఞానవంతుడకు వాడు ఏదేని ఉత్తమ ప్రయోజనమునకు దేనినైనా త్యాగము చేయ సదా సన్నద్ధుడై ఉండవలెను. దేవరహితమగు నాగరికత మాయలో సమస్త ప్రపంచము ఇప్పుడు ప్రమాద పరిస్థితి ఎందున్నది. ప్రపంచమంతటను భగవద్భావనను జాగృతము చేయుటకు తమ జీవితములను త్యాగము చేయగలిగిన పలువురు మహనీయులకు విద్యావంతులు కృష్ణ చైతన్యోద్యమమునకు ఎంతేని అవసరము. కనుక మానవులలో భగవత్ చింతనను జాగృతపరచడి మహత్తర కార్యమునకు తమ జీవితమును అంకితము చేయుటకై కృష్ణ చైతన్యోద్యమమున పాల్గొనటకు జ్ఞాన సంపన్నులకు స్త్రీ పురుషులందరకు ఇదే ఆహ్వానము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో శాస్త్రము కొన్ని విషయాల్ని తెలియజేస్తుంది. ఏమని అనంటే, యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, మనం ఏదైనా సరే ఎవరినైనా సరే దానం అడిగినప్పుడు ఆ దానం ఇచ్చేవాడి పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది మనం గమనించాలి. ఆ దానాన్ని తీసుకోవడం మనకు సంతోషంగానే ఉంటుంది, కానీ ఇచ్చేవాడు సంతృప్తిగా ఇస్తాడా, ఇవ్వడానికి ఎన్ని కష్టాలు పడతాడు అనేటువంటి విషయం మనం తెలుసుకొని ఆ దానం అడగాలి. ఒకవేళ ఇచ్చేవాడు కనుక కష్టాలకు గురయ్యేటట్టుంటే కనుక మనం అలాంటి దానాన్ని అడగకూడదు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఎవరైనా వచ్చి ఏదైనా యాచించినప్పుడు లేదు అని అనకూడదు, ఇవ్వకుండా ఉండకూడదు. అలా అని ఏదైనా ఇస్తారు కదా అని చెప్పేసి అడిగిన తర్వాత ఆ శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తులు మనం అడిగేది కూడా చాలా జాగ్రత్తగా అడగాలి. అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, కష్టం కలగకుండా ఉండేటువంటిది మనము అడగాలి. ఇది చాణక్య పండితుడు చెప్పినటువంటి మాట. తను చాణక్య నీతిలో ఈ విషయాన్ని తెలియజేయడం అనేటువంటిది జరిగింది. కానీ సమస్త ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి సమస్తము నశించిపోతుంది కాబట్టి నశించే ముందు ప్రతి దానిని కూడా మనం దాన్ని సత్ప్రయోజనం కోసం వాడాలి. అంటే ఇప్పుడు మన శరీరం కూడా నశించిపోతుంది, ఈ భౌతిక విషయంలో చూసేటువంటి ప్రతిదీ కూడా నశించిపోతుంది. కానీ నశించడానికంటే ముందు అది ఎందుకు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనేటువంటి విషయం తెలుసుకొని ఆ ప్రయోజనం కోసం, సత్ప్రయోజనం కోసం ఉపయోగిస్తే నశించే ముందు దాని యొక్క విలువ, దాని యొక్క ఫలితం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి జ్ఞానవంతుడైనటువంటి వాడు ఉత్తమ ప్రయోజనం కోసం దేనినైనా సరే త్యాగం చేస్తారు, చివరికి తన శరీరాన్ని అయినా సరే. సో అది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు దేవతలు. సో అంటే వీళ్ళు చెప్తున్నారనమాట దదీచ్కి, సో నువ్వు ఒకవేళ శరీరాన్ని ఇవ్వకపోయినా ఆ శరీరం నశించేది, కనీసంగా నశించే శరీరాన్ని ఇప్పుడు ఒకవేళ ఇచ్చేస్తే కనుక అది ఉత్తమ ప్రయోజనానికి ఉపయోగపడుద్ది. ఒకవేళ ఇప్పుడు కనుక మీరు ఆ శరీరాన్ని వదలకపోతే తర్వాత ఎప్పుడైనా సరే వదిలేస్తారు, కానీ అప్పుడు వదిలేసినప్పుడు ఆ శరీరం అనేటువంటిది ఉత్తమ ప్రయోజనానికి ఉపయోగపడదు. కాబట్టి జ్ఞానం అనేది ఉన్నటువంటి వాడు ఎవడైనా ఏం చేస్తాడు అంటే ఉత్తమ ప్రయోజనానికి ఉపయోగించే విధంగా తన శరీరాన్ని వదిలేయాలి. కాబట్టి ఇప్పుడు మీరు వదిలేయాలి అనేటువంటి విషయాన్ని వీళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకొక విషయం, భగవద్భావనను జాగృతం చేయుటకు తమ జీవితంలో త్యాగం చేయగలిగినటువంటి పలువురు మహనీయులకు విద్వాంసులు కృష్ణ చైతన్య ఉద్యమమునకు ఎంతేనీ అవసరము కనుక మానవులలో భగవత్ చింతనను జాగృతపరిచే మహత్తర కార్యములకు తమ జీవితంలో అంకితం చేయుటకే కృష్ణ చైతన్య ఉద్యమమును పాల్గొనటకు జ్ఞాన సంపన్నులకు స్త్రీ పురుషులకు ఇదే మా ఆహ్వానము. ఎందుకు చెప్తున్నారు ఇది అంటే, ఎప్పుడైనా నశించిపోయేటువంటి జీవితం కృష్ణ చైతన్య ఉద్యమం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలను తెలుసుకుంటే కనీసంగా మనం మన యొక్క శరీరం యొక్క ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకొని ఆ ప్రయోజనార్థం మనం మన కర్మలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ శిరీష మాతాజీ. శ్రీ ఋషిరువాచ ధర్మం వః శ్రోతు కామేన యూయమే ప్రత్యుదాహృతాః ఏషవః ప్రియమాత్మానం యజంతం సంత్యజామ్యహం దదీచీట్లు పలికెను. మీ నుండి ధర్మవచనములను వినుటకే దేహత్యాగమునకు నేను నిరాకరించి ఉంటిని. ఈ దేహము నేడో రేపో వెళ్ళిపోవలసినదే అని నేనెరిగి ఉన్నందున అత్యంత ప్రియమైనదైనప్పటికీ మీ ఉన్నత ప్రయోజనమునకై దీనినప్పుడు త్యజించును. హరే కృష్ణ. సో యాక్చువల్ గా దదీచి చెప్తున్నారు, ఇంతకు ముందు రెండు శ్లోకాల్లో ఆయన శరీరాన్ని ఏ జీవుడు వదిలిపెట్టడు, బలవంతంగా ఆ శరీరం అనే నుంచి బయటపడాల్సి వచ్చినటువంటి పరిస్థితి వస్తే తప్ప ఎవరు కూడా దాన్ని వదిలిపెట్టరు. ఒకవేళ మీరే వదలాల్సి ఉంటే గనక మీకు తెలీదా ఆ బాధ ఎంత ఉంటుందో అనేటువంటి విషయాన్ని అడిగి చెప్పారు. అంటే దీన్ని బట్టి చూస్తే మొదటి రెండు శ్లోకాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి మనకి ఏమనిపిస్తుంది అంటే ఈయనకి శరీరం వదిలిపెట్టడం ఇష్టం లేదు అనేటువంటి మాట అనిపిస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ దేవతలు మాట్లాడారో ధర్మం కోసం మంచి ఉద్దేశం కోసం శరీరాన్ని ఉపయోగించడం అనేటువంటిది మంచిది, అందుకని మీరు శరీరం వదిలిపెట్టండి అనేటువంటి విషయాన్ని వీళ్ళు చెప్పిన తర్వాత ఇప్పుడు దదీచి మాట్లాడుతున్నారు. దదీచి మాట్లాడుతూ ధర్మవచనాలను మీ నుంచి వినడం ఇష్టం లేకనే నేను దేహత్యాగానికి నిరాకరించాను, కానీ ఉత్తమ ప్రయోజనం కోసం నా శరీరాన్ని వదిలిపెట్టడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే మీరేదో ధర్మవచనాలు పలుకుతున్నారు అని నేను వదిలిపెట్టట్లేదు, నా శరీరాన్ని వదిలిపెట్టడం నాకు ఎలాంటి కష్టము లేదు, నేను వదిలేస్తాను, కానీ అది ఉత్తమ ప్రయోజనం కోసం వదిలేస్తాను అని చెప్తున్నాను. నెక్స్ట్ శ్రీదేవి మాతాజీ. ధర్మం నయసః పుమాన్ ఈహేత భూత దయయా సచోచ్చుః స్థావరైరపి. హరే కృష్ణ. దేవతలారా, దుఃఖ భాగులకు జనులయడ కరుణ కలుగక ధర్మము లేదా శాశ్వత కీర్తి అనడి ఉన్నత ప్రయోజనమునకై అనిత్యమగు దేహమును త్యాగము చేయని వాడు స్థావరముల చేతను శోచనీయుడగును. ఓకే, యాక్చువల్గా ఎవరైతే ఉన్నత ప్రయోజనం కోసం కనుక శరీరాన్ని వదిలిపెట్టకుండా అనిత్యమైనటువంటి, అంటే నిత్యం ఉండేటువంటి శరీరం కాదు, అనిత్యం అంటే జీవుడు ఎప్పుడు శాశ్వతంగా ఉంటాడు. జీవుడు స్థితి గురించి ఆలోచించేటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు దదీచి మహర్షి అంటే ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి వాడు, ఆయన ఆత్మ గురించి ఆలోచిస్తారు కానీ శరీరం గురించి ఆలోచించరు. అలాంటి శరీరం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి అంటే ఆత్మస్థాయిలో నిలబడి ఉన్నటువంటి వ్యక్తి అశాశ్వతమైనటువంటి శరీరం గురించి దానికి బంధాన్ని ఏర్పరచుకొని ఆ శరీరాన్ని ఒక ఉపయోగకరమైనటువంటి పని, ఒక ఉత్తమమైనటువంటి పని చేయడానికి కూడా వదిలిపెట్టలేకుండా ఉండే అంత స్థితిలో అయితే మాత్రం దదీచి లేడు. అందుకని ఆయన ఇక్కడ చెప్తున్నారు, ఉన్నత ప్రయోజనమకే అనిత్యమైనటువంటి దేహమును త్యాగం చేయని వాడు స్థావరముల చేత కూడా శోచనీయమైనటువంటి వాడు అని అంటారు. స్థావరము అంటే కదలనటువంటివి, అంటే కదలనటువంటివి ఏంటండి, చెట్లు లేకపోతే పర్వతాలు అంటే జీవం లేనటువంటి వాటితోటి అవి కూడా ఇలా ఆలోచిస్తాయి, అరే వీడు ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయం. అంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ మనం గనక మన శరీరాన్ని ఉత్తమ ప్రయోజనం కోసం వాడకపోతే అని. చదవనమాట. భాష్యం. ఈ విషయమున శ్రీ చైతన్య మహాప్రభువు మరియు బృందావన షడ్గోస్వాములచే మహోన్నతముకు ఉపమానము నెలకొనబడినది. శ్రీ చైతన్యుల వారిని గూర్చి శ్రీమద్ భాగవతము 11.5.34 నందు ఇట్లు చెప్పబడినది. జసురేప్సి తరాజలక్ష్మీం రాజ్యలక్ష్మీం ధర్మిష్ట అర్య వచసా యదగాదరణ్యం మాయామృగం దైతయేప్సిత మన్వధావత్ వందే మహాపురుషతే చరణారవిందం. ఏ వాణిని సదా స్మరించవలెనో అట్టి దేవదేవిని పాదపద్మములకు ఇవే నా వందనములు. స్వర్గవాసుకులకును ఆరాధ్యురాలకు తన నిత్య దేవేరిని బదిలి అతడు గృహస్థశ్రమమును త్యజించి ప్రకృతి చే మోహమునకు గురి అయిన బద్ధ జీవులను ఉద్ధరించుటకు అరణ్యమునకు వెడలెను. సన్యాసాశ్రమ స్వీకారం అనగా సంఘపరముగా మరణము వంటిదే, కాని ప్రతి బ్రాహ్మణునికి మాత్రము అది తప్పనిసరి అయినది. శ్రీ చైతన్య మహాప్రభువు అందమైన యవ్వనవతి యొక్క భార్యను మమతానురాగములను చూపెడి తల్లిని కలిగి ఉన్నది. వారు చూపిన అనురాగమయ వ్యవహారములు ఎంత మనోహరములుగా నుండెనగా దేవతలకైనను అట్టి సుఖము అలభ్యమై ఉండెను. అయినను పతిత జనులను ఉద్ధరించుటకై శ్రీ చైతన్యులు 24వ ఏటనే సన్యాసమును గ్రహించి ఇల్లుని విడిచిరి. దేహపరమగు సౌఖ్యములన్నింటినీ విడిచి ఆయన నిష్ఠాపూర్వకముగు సన్యాస జీవనమును గడిపిరి. అదే విధముగా ఆయన శిష్యులైన షడ్గోస్వాములు కూడా సంఘంలో అత్యున్నతమగు పదములను నిర్వహించి ఉన్నను. శ్రీ చైతన్యుల వారి సంకీర్తన ఉద్యమమున పాల్గొనుటకు సమస్తమును త్యజించిరి. వారిని గూర్చి శ్రీనివాసాచార్యులు ఇట్లు పలికిరి. త్యక్వా తూర్ణమ శేష మండలపతి శ్రేణిం సదా తుచ్చవత్ భూత్వా దీన గణేశకౌ కరుణయా కౌపీన కంఠాశ్రితౌ. ఈ గోస్వాములు మంత్రులు, జమీందారులు, పండితులుగా సుఖమయ జీవనమును గడుపుచున్నప్పటికీ వాణిని త్యజించి పతిత జనుల ఎడ కరుణను చూపుటకై అనగా దీన గణేశకౌ కరుణయా శ్రీ చైతన్య మహాప్రభుల వారి సంకీర్తన ఉద్యమమునకు చేరిరి. కేవలము కౌపీనమును ధరించినట్టి సన్యాస జీవితము అవలంబించి బృందావనమున వసించుచు శ్రీ చైతన్యుల ఆజ్ఞానుసారము బృందావన మహిమలను వారు వెల్లడి కావించిరి. అదే విధంగా అన్ని విధముల అనుకూలముగు జీవితము కలిగిన ప్రతి ఒక్కరూ పతిత జీవులను ఉద్ధరించుటకై కృష్ణ చైతన్య ఉద్యమమును చేరవలెను. భూత దయయా మాయా మృగం దయిత ఏప్సిత మన్మధావత్ దీన గణేశకౌ కరుణయా వంటి పదములన్నీను ఒకే భావమును సూచించును. మానవ సమాజమును సరైన జీవిత అవగాహనకు ఉద్ధరించుటయందు అభిరుచి కలిగిన వారికి ఈ పదములు మహత్వపూర్ణమైనవి. కనుక శ్రీ చైతన్య మహాప్రభు షడ్గోస్వాములు వారికి ముందు దదీచి వంటి మహానుభావులను అనుసరించుచు ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్య ఉద్యమమును చేరవలెను. తాత్కాలికముగు దేహపరమైన సౌఖ్యములలో జీవితమును వృధాపరచుటకు బదులు ప్రతి ఒక్కరూ ఉత్తమ ప్రయోజనమునకై తమ జీవితములను త్యాగము చేయుటకు సదా సిద్ధపడి ఉండవలను. ఈ దేహము చివరకు నశించిపోనదే కనుక దానిని ప్రపంచమంతటను ధర్మ ప్రచారము చేయుటకై మనుజుడు త్యాగము చేయవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో దదీచి ఏం చేశారు? భగవంతుడి యొక్క ఆజ్ఞ కాబట్టి భగవంతుడి యొక్క సేవగా ఆయన శరీరాన్ని వదిలిపెట్టడానికి సిద్ధమయ్యారు. అంటే ఇప్పుడు మనకి చైతన్య మహాప్రభువుల యొక్క సంఘటన నుంచి మనకి తెలియజేస్తుంది ఏమిటి అని అంటే, మనకి ఎన్ని రకాల భౌతికమైనటువంటి సౌఖ్యాలు ఉన్నా కానీ ఆ సౌఖ్యాల కోసం మనము మానవ జన్మ యొక్క ఉద్దేశాన్ని మర్చిపోబడినప్పుడు వాగులు. సో ఆ భౌతిక సౌఖ్యాలు అనేటువంటివి మన యొక్క ఆత్మ పతనానికి కారణం కాకూడదు. సో అది మనకి ఇక్కడ చెప్తున్నారు. అందుకనే ఏదైతే ఇప్పుడు చైతన్య మహాప్రభువులు 23వ ఏటనే సన్యాసం తీసుకున్నారు. ఎవరైనా 23వ ఏట సన్యాసం తీసుకోవడం అనేటువంటిది సాధ్యం అవుతుందా? ఎవరైనా 23వ ఏట సన్యాసం తీసుకుంటారు అంత చిన్న వయసులో? మామూలుగా సన్యాసం తీసుకున్నాడు అని అంటేనే ఇంకా మంచి భౌతికమైనటువంటి బంధాలన్నింటినీ వదిలేసినట్లు. అంటే తనకి అందమైనటువంటి భార్య ఉంది, తనకి ప్రేమగా చూసుకునేటువంటి తల్లి ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా అంత బాగా చూసుకుంటున్నారు. ఎంత బాగా అంటే చివరికి దేవతలు సైతం కూడా ఇంత సుఖం, ఇంత ఆనందము కలిగి ఉండరు అనేటువంటి విషయం చెప్తున్నారు. తల్లి వల్ల, భార్య వల్ల అలాంటి సుఖాలని దేవతలు కూడా పొంది ఉండరు. అలాంటి వ్యక్తి మరి ఎందుకు ఆ సుఖాన్ని వదిలేశారు? భార్యని వదిలేశారు, తల్లిని వదిలేశారు, సన్యాసం తీసుకున్నారు. సన్యాసం తీసుకుని ఎందుకు వెళ్ళిపోయారు అనంటే కృష్ణ చైతన్య ఉద్యమంని స్థాపించడం కోసం, కృష్ణ భక్తిని ప్రచారం చేయడం కోసం, భగవంతుడి యొక్క నామ సంకీర్తన్ని ప్రచారం చేయడం కోసం ఆయన మొత్తం భౌతికమైనటువంటి సౌఖ్యాలన్నింటినీ వదులుకున్నారు. శారీరక సుఖాలన్నింటినీ కూడా వదులుకున్నారు. అంటే భక్తిని ప్రచారం చేయడం కోసం మనం మన శరీరాన్ని ఉపయోగించాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంతేకాదు చైతన్య మహాప్రభువును అనుసరిస్తూ షడ్గోస్వాములు కూడా అదే చేశారు. షడ్గోస్వాములు వాళ్ళు ఏమైనా ఏమి ఆస్తిపాస్తులు లేని వాళ్ళ? లేదు అంటే వాళ్ళకి తినడానికి కూడా తిండి లేక ఈ సన్యాసం తీసుకొని సన్యాసిగా ఉంటే ఎవరైనా సరే భిక్ష వేస్తారు కాబట్టి ఆ భిక్ష తీసుకొని హాయిగా హ్యాపీగా బతకచ్చని అనుకున్నారా? అలా ఏం కాదు. వాళ్ళందరూ మంత్రుల స్థాయిలో ఉన్నవాళ్ళు. అప్పటి ప్రభుత్వంలో మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు షడ్గోస్వాముల్లో కొంతమంది. తర్వాత భౌతికంగా సుఖంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆస్తిపాస్తులన్నింటినీ గొప్పగా కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళవన్నీ కూడా వదిలేసి భగవంతుడి యొక్క ప్రచారం చేయడం కోసం చైతన్య మహాప్రభువును అనుసరించారు. అంతేకాదు రూప గోస్వామి, సనాతన గోస్వామి. సో సనాతన గోస్వామి, రూప గోస్వామి మినిస్టర్స్. ఓకే, మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వదిలేశారు. తర్వాత తరంలో వచ్చినటువంటి భక్తి వినోద్ ఠాకూర్. భక్తి వినోద్ ఠాకూర్ ఏమన్నా మామూలు వారా? గొప్ప పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఒక జడ్జి, ఒక మెజిస్ట్రేట్ స్థానంలో ఉన్నటువంటి ఆయన కూడా ఆయన కూడా భగవంతుడి యొక్క ప్రచారం చేయడం కోసం మాత్రమే తనకున్నటువంటి భౌతికమైనటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ వాడారు. తన ఫ్యామిలీని వాడారు, తన ఆస్తిని వాడారు, తనకున్నటువంటి జ్ఞానాన్ని వాడారు, తనకున్నటువంటి శరీరాన్ని కూడా వాడారు. సో ఈ విధంగా మనము భగవంతుడి యొక్క ప్రచారం చేయడం కోసం మనము కొన్ని భౌతికమైనటువంటి సుఖాలను త్యాగం చేయడంలో తప్పు లేదు అని ఇక్కడ అంటున్నారు. చేయాల్సిందే అది అంటున్నారు. నెక్స్ట్ 9వ శ్లోకం. రాధారాణి మాతాజీ. రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏతావానవ్యయో ధర్మః ఏతావానవ్యయో ధర్మః పుణ్యశ్లోకైరుపాసితః పుణ్యశ్లోకైరుపాసితః यो भूतशोक हर्षाभ्याम यो भूतशोक हर्षाभ्याम आत्मा सोचति हृष्यति आत्मा सोचति हृष्यति मनुष्य इतर जीवुल दुःखमुनु गांची शोकिंचचु वारि सुखमुनु गांची आनंदिंचिनचो अतने धर्ममु पुण्यात्मुलु दयापरुलु नैन महात्मुलचे अव्ययమైనదిగా భావింపబడును. ప్రకృతి త్రిగుణములచే లభించినటువంటి దేహమును అనుసరించి ఉన్న వివిధ ధర్మములను లేదా విద్యుత్ ధర్మములను మనుషుడు సాధారణముగా పాటించుచుండును. కానీ నిజమైన ధర్మం ఏమిటో ఈ శ్లోకమున వివరింపబడినది. ప్రతి ఒక్కరూ ఇతరుల ఇతరుల దుఃఖమును గాంచి శోకించవలెను, ఇతరుల దుఃఖమును గాంచి శోకించవలెను, వారి సుఖమును గాంచి ఆనందించవలెను. ఆత్మవత్ సర్వభూతేషు ఇతరుల సుఖ దుఃఖములను తనవిగా మనిషి భావించవలెను. ఈ విషయమును ఆధారము చేసుకొని అహింస పరమో ధర్మ అను బౌద్ధ మతం యొక్క అహింసా ధర్మము నెలకొనబడినది. ఎవరైనా మనకు కలత కలిగించునచో అది మనకు బాధ కలిగించును. కనుక ఇతర జీవులకు మనము కష్టమును బాధను కలిగించరాదు. అనవసరమగు జంతువదనను ఆపివేయుటయే బుద్ధ భగవాని కార్యమై ఉండెను. కనుకనే అతడు అహింసయే పరమధర్మమని ప్రచారం చేశాను. ఒక ప్రక్క జంతువదను కొనసాగించుచునే మరొక పక్క ధర్మపరుడని చెలామణి అగుట సాధ్యము కాని విషయము. అది ఘోరమైన వంచన, కపటమే అగును. చంపవద్దు అని యేసుక్రీస్తు పలికి ఉండెను. కపటలు తాము క్రైస్తవులమని పలుకుచునే వేల కొద్ది కలేబలాను నడుపుచున్నారు. అటువంటి వంచన ఈ శ్లోకంలో నిందింపబడినది. మనుషుడు ఇతర సుఖములను గాంచి ఆనందించవలను, ఇతర దుఃఖములను గాంచి శోకించవలను. ఈ నియమమే సర్వదా అనుసరణీయమైనది. కానీ దురదృష్టవశాత్తు నేటి నామమాత్ర పరోపకారులు, మానవతావాదులు మూగ జంతువుల జీవితములను పనముగా పెట్టి మానవుల సుఖమును సమర్థించుతున్నారు. అది ఎచట తెలపబడలేదు. మనిషి సకల జీవుల ఎడ కరుణ కలిగి ఉండవలనని ఈ శ్లోకము స్పష్టముగా తెలుపుచున్నది. మానవుడు జంతువు, చెట్ల, చేమ అనడి భేదము లేకుండా జీవులందరూ భగవంతుని సంతానమే. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు 14.4 యందు ఇలా పలికెను. సర్వ యోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతియ తాసాం బ్రహ్మ మహద్యానిరహం బీజప్రదాః పితా. ఓ కౌంతేయ, సర్వజీవ సముదాయము భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టించబడుచున్నదనియు మరియు నేనే వాటికి బీజ ప్రదాతనైన తండ్రిననియు అవగాహన చేసుకోవలెను. జీవుల నానా విధములకు రూపములు కేవలం వారి తొడుగులు మాత్రమే. ప్రతి జీవుడు వాస్తవమునకు ఆత్మస్వరూపుడు, భగవద్ అంశ. కనుక కేవలం ఒకే రకమైన జీవుని ఎడ అనుగ్రహం చూపుట ఎంత మాత్రము తగదు. వైష్ణవుడైన వాడు సకల జీవులను భగవదంశములుగా చూచును. ఈ విషయంనే భగవంతుడు భగవద్గీత 5.18, 18.54 ఎందు ఇట్లా పలికినారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గని హస్తిని శునీచైవ శాపకే చ పండితాః సమదర్శినః. వినమ్రులైన యోగులు, యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుడచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగును, శునకమాంసము తినువాని అనగా చండాలని సమదృష్టితో వీక్షించురు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి తమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఈ విధంగా దివ్య స్థితియందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభావమును పొంది ఆనందపూర్ణుడగును. దేని కొరకు శోకింపక దేనిని యాచించక అట్టివాడు సర్వజీవుల సమత్వ భావనమును కలిగి ఉండును. అటువంటి స్థితి అందే అతడు శుద్ధ భక్తితో సేవను పొందుచున్నాడు. కనుక వైష్ణవుడే నిజమునకు పరిపూర్ణమైన మానవుడు. ఏలయనగా ఇతరులు దుఃఖించుటను గాంచి అతడు శోకించును, ఇతరులు సుఖముగా నుండుటను గాంచి ఆనందించును. వైష్ణవుడు పర దుఃఖాదుఖి అని అనబడును. అనగా బద్ధ జీవులు దుఃఖమయ స్థితిలో నుండుటను గాంచి అతడు దుఃఖవంతుడియగును. కనుకనే కృష్ణ భక్తి ప్రచారమంతటను ప్రపంచమంతటను ప్రచారము కావించుటలో అతడు తలమున కలయుండును. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అనంటే, ఎవరైతే ఇతరులు దుఃఖంలో ఉంటారో వాళ్ళని చూసి మనకి దుఃఖం కలగాలి, ఎవరైతే సుఖంగా ఉంటారో వాళ్ళని చూసి మనకి సంతోషం కలగాలి. ఇది ఒక సాధువు యొక్క లక్షణం, ఇది ఒక వైష్ణవుడి యొక్క లక్షణం. అంటే ఇతరుల దుఃఖాన్ని చూసి మనం ఆనందిస్తే అది ఒక మనిషికి ఉండాల్సినటువంటి లక్షణం కాదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అందుకని వైష్ణవుడు పరదుఃఖి దుఃఖి అంటే ఇతరుల దుఃఖానికి దుఃఖించేటువంటి వాడు అని చెప్తున్నారు. అంటే ధర్మాల గురించి మాట్లాడతారు. మేము చాలా ధర్మంగా ఉన్నాము, మేము అన్ని రకాల ధర్మ నియమాలని పాటిస్తున్నాము, మేము ఎవరికైనా సరే ఏమైనా బాధ కలిగితే స్పందిస్తాము, వాళ్ళ తరపున మేము నిలబడతాము, వాళ్ళ తరపున మేము పోరాడతాము అని ఒక పక్క మాట్లాడుతూ, శాస్త్రాలను ఫాలో అవుతున్నాము అనేటువంటి విషయాన్ని ఒక పక్క మాట్లాడుతూ, రెండవ పక్క జంతువులను వధించడం, వాళ్ళు సుఖం కోసం వాళ్ళు రుచి కోసం జంతువులను వధించి జంతువులను తినడము అనేటువంటిది ఏదైతే ఉందో, వాళ్ళు ఒక పక్క ధర్మం గురించి మాట్లాడుతూ ఇంకొక పక్క అధర్మం చేస్తూ ఉన్నారు. అంటే ఇంకొక పక్క అధర్మం చేసేటువంటి వాడికి ధర్మం గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు అనేటువంటి విషయం ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అందుకని ఇప్పుడు యేసుక్రీస్తు కూడా బైబిల్లో కూడా చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ జంతువధ చేయకూడదనే చెప్తారు. కానీ మరి క్రైస్తవులు బైబిల్ని ఫాలో అవుతూ కూడా జంతువధ చేసి తింటూ ఉంటారు. సో దీన్ని ఇక్కడ ఖండించడం జరిగింది. ఎందుకంటే జంతువుకి ఉన్నటువంటి దుఃఖాన్ని మన దుఃఖంగా భావించకపోవడం, జంతువుకి ఉన్నటువంటి బాధని మన బాధగా భావించకపోవడం, దాన్ని చంపినప్పుడు దానికి ఉండేటువంటి బాధని మనము లెక్క చేయకపోవడం ఏదైతే ఉందో ఇది ధర్మం అవదు. ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళు ధర్మం గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళకి ధర్మం గురించి ఏమీ తెలియనట్లే, కాబట్టి ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. ఒక సాధువు ఒక భక్తుడు ఎలా ఉంటాడండి, అందరిలోనూ ఒకే విధంగా చూస్తాడు. అది అది మనిషి అయినా సరే, చెట్టైనా సరే, చేమైనా సరే, పర్వతమైనా సరే, లేకపోతే కదలనదైనా సరే, కదిలేదైనా సరే, ఏదైనా సరే అందరిలోనూ పరమాత్మను మాత్రమే చూస్తాడు. అంతా ఇంకా ఇంకా ఏం చెప్పారు చూడండి ఇక్కడ, సునీచైవ సుపాకేచ పండిత సమదర్శిన, ఒక పండితుడినైనా లేకపోతే కుక్కనైనా లేదా కుక్క మాంసం తినేటువంటి వాడినైనా ఎవరినైనా సరే ఒకే విధంగా చూస్తాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ వచ్చింది. కాబట్టి ఎవరైతే దివ్య స్థితిలో ఉంటారో వాళ్ళు పరబ్రహ్మ ఆనందమును పొందగలరు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి వైష్ణవుడు ఇతరుల యొక్క దుఃఖానికి దుఃఖపడతాడు, కాబట్టి ఇతరులందరికీ కూడా ఆ దుఃఖం నుంచి బయటికి పంపించడం కోసం, బయటికి తీసుకురావడం కోసం కృష్ణ భక్తిని ప్రచారం చేస్తారు అని చెప్తున్నారు. ఓకే, మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ. అహో ధైన్యం అహో కష్టం, అహో ధైన్యం అహో కష్టం, పారక్యైః క్షణభంగురైః, పారక్యైః క్షణభంగురైః, యన్నోపకుర్యాధ స్వార్థైః, పన్నోపకుర్యాధ స్వార్థైః, మర్త్యః సంజ్ఞాతి విగ్రహైః, మర్త్యః స్వజ్ఞాతి విగ్రహైః, సంజ్ఞాతి. కుక్కలను నక్కలను ఆహారమయ్యడి ఈ దేహము ఆత్మస్వరూపుడు ఆగును, కానీ వాస్తవమునకు ఎట్టి లాభము చేయదు. కేవలము కొంతకాలం ఉపయోగపడి ఈ శరీరము ఏ క్షణమైన నశింపగలదు. దేహమునకు దానికి సంబంధించిన సంపత్తులను బంధువులకు ఇతరుల లాభము కొరక వినియోగించవలను, లేనిచి అవి దుఃఖ కారణములు అగును. ఓకే, ఇక్కడ దదీచి మహర్షి మాట్లాడుతున్నారు. ఏమన్నారు, ఈ శరీరం అనేటువంటిది ఇప్పుడు కాకపోతే కొంతకాలం కోసమైనా నశిస్తుంది, నశించినప్పుడు నేను నశించను కానీ శరీరం నశిస్తుంది, నా శరీరం అనేటువంటిది ఏ కుక్కలకో నక్కలకో శరీర ఆహారంగా మారిపోతుంది. అలాంటి శరీరము అంటే ఏ కుక్కలకో నక్కలకో ఆహారంగా మారేటువంటి శరీరము అలా మారక ముందే నా బంధువులకి మిత్రులకి మంచి వాళ్ళకి ఉపయోగపడితే దానివల్ల సరైనటువంటి సరైన విధంగా ఉపయోగించినట్లు అవుతుంది తప్ప లేకపోతే కాదు. దుఃఖకారకుల అలా కాకుండా మనము బంధువుల గురించి లేకపోతే ఇతరుల లాభం గురించి వినియోగించకపోతే ఆ శరీరం మనకే దుఃఖకారకం అవుతుంది అని చెప్తున్నారు. చూడండి మాత భాష్యము, ఇటువంటి ఉపదేశమే భాగవతము 10.22.35 నందు ఇంకొక చోట వసగబడినది. జన్మ సాఫల్యం దేహినామిహ దేహిషు ప్రాణైరాధైర్యా వాచా శ్రేయ ఆచరణం సదా. తన ప్రాణము ధనము బుద్ధి వాక్కులతో పరోపకర్మకు కార్యములను వనర్చుట ప్రతి జీవుని కర్తవ్యము. మానవ జీవన కార్యం అది. తన దేహమును తన బంధుమిత్రుల దేహములను సంపదలను ఇతర లాభముల కొరకు వినియోగించవలను. శ్రీ చైతన్య మహాప్రభువుల వారి కార్యం అది. ఈ విషయము చైతన్య చరితామృతము అనగా ఆదిలీల 9.41 నందు ఇట్లు తెలుపబడినది. భారత భూమితే హైల మనుష్య జన్మయార జన్మ సార్థక కరికర పర ఉపకార. భారత భూమి నందు మనుష్య జన్మను బడిసిన వాడు జన్మ సార్థకము చేసుకొని పరోపకారము చేయవలను. ఉపకుర్యాత్ అను పదమునకు పరోపకారం అని అనగా ఇతరులకు సహాయపడుట అర్థము. ఇతరులకు సహాయపడుటకై మానవ సంఘమున పలు సంస్థలున్నవి. కానీ ఇతరులకు ఏ విధముగా సహాయపడవలనో పరోపకారులకు తెలియనందున వారు పరోపకారత్వం ప్రభావరహితమగుచున్నది. భగవంతుని ప్రసన్నను చేయటమి అనగా శ్రేయ ఆచరణం జీవితం యొక్క చరమ లక్ష్యం అని వారు ఎరుగుదురు. పరోపకార కార్యములన్నీను జీవిత చరమ గమ్య సాధనకే అనగా భగవత్ ప్రాప్తికే ఉద్దేశింపబడినప్పుడు పరిపూర్ణము కాగలవు. కృష్ణరహితమైన లోకహిత కార్యములు అర్ధరహితము అనగా మన సమస్త కర్మలకు శ్రీకృష్ణుని కేంద్ర బిందువుగా చేసుకొనవలెను. లేనిచో ప్రతి కార్యము విలువ రహితమే అగును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, మనకున్నటువంటి సంపత్తులని మనకున్నటువంటి ధనాన్ని మనకున్నటువంటి శరీరాన్ని పరోపకారానికి ఉపయోగించాలి అని చెప్తున్నారు. మరి పరోపకారం అంటే ఏంటి? పరోపకారము అని అంటే బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడం, ఆహారం లేని వాడికి ఆహారం ఇవ్వడం, అనాథలైన వాడికి అనాథ శరణాలయాలు కట్టడం, చదువు లేని వాళ్ళకి చదువులు చెప్పించడం, ఇదా పరోపకారం అంటే? అలా చేసేటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. మరి దేశంలో ఇన్ని రకాల సంస్థలు ఉండి కూడా అనాథలు లేకుండా ఉన్నారా? బట్టలు లేకుండా తిరగని వాళ్ళు లేరా? చదివించుకోలేని వాళ్ళు చదువుకోలేని వాళ్ళు లేరా? ఉన్నారు కదా. మరి ఇన్ని రకాల సంస్థలు ఉండి కూడా మరి ఇంతమందికి ఎందుకు వాళ్ళు సహాయం చేయలేకపోతున్నారు? యాక్చువల్ పరోపకారం ఏమిటి అనంటే, యాక్చువల్ పరోపకారము అనంటే భగవత్ చైతన్యాన్ని తీసుకురాగలగడం. భగవంతుని మర్చిపోయారు, భగవంతుని గుర్తు చేయగలగాలి. అది నిజమైనటువంటి పరోపకారం. ఇప్పుడున్నటువంటి భౌతిక కష్టాల నుంచి పూర్తిగా శాశ్వతంగా వాళ్ళకి విముక్తుల్ని కలిగించడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది పరోపకారం. అందుకు మనం ఏం చేయాలి? వాళ్ళని భక్తులుగా మార్చాలి. వాళ్ళని భక్తులుగా మార్చడం అనేటువంటిది ఏది ఉంటుందో అది నిజమైనటువంటి పరోపకారము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకొకటి, భారత భూమిలో పుట్టినటువంటి వాడికి ఇలా భక్తుడు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇతర ప్రపంచంలో ఇతర దేశాల్లో ఎక్కడ పుట్టినా కానీ ఇంత గొప్పగా భక్తులుగా అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ. కానీ భారతదేశంలో భక్తులుగా అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనకి భక్తుల యొక్క సాంగత్యం ఉంది, మనకి పురాణాలు ఉన్నాయి, మనకి శాస్త్రాలు ఉన్నాయి, మనకి అనేక రకాల భగవంతుడు లీలలు కూడా జరిగినటువంటి ప్రదేశం కూడా మన భారతదేశంలోనే. కాబట్టి ఏ అవతారం ఎత్తి భగవంతుడు వచ్చినా కానీ భారతదేశంలోనే లీలలు చేశారు. సో అది మనకు ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం. సో ఈ విధంగా ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి మనము మానవ జన్మని సార్థకతం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి దేశం భారతదేశము అని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి ఒక అవకాశాన్ని మనం పొందగలిగేలా చేయడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది పరోపకారము. అలా చేసినప్పుడు భగవత్ ప్రాప్తికి ఉద్దేశించబడినటువంటి ఏ ఉపకారమైనా సరే అది పరోపకారం అవదు. అలా చేయడం వల్ల మనకేమి పరిపూర్ణలం కాలేము, వాళ్ళను కూడా పరిపూర్ణలని చేయలేము. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడే కేంద్ర బిందువుగా చేసుకొని మన యొక్క ప్రతి కార్యాన్ని చేస్తే గనక అప్పుడు విలువ కలిగినటువంటి కర్మ అవుతుంది, లేదంటే కనుక విలువ రహితమైనది అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్రీలత మాత. श्री बादरायणर्वाच प्रभुजी श्री बादरायणर्वाच एवं कृतव्यवसितो दध्या यज्जा अथर्वणस्थनुं अधर्वणस्तमं परे भगवति ब्रह्मण्यात् मानं सन्नयंजहो आत्मानं सन्नयंजहो। हरे कृष्ण प्रभुजी श्री सुखदेव गोस्वामी पलिकनु అధర్వుని తనయుడగు దధీచ ముని ఆ విధముగా దేవతల సేవ కొరకు శరీర త్యాగం చేయుటకై నిశ్చయించుకొనెను. తన ఆత్మను భగవత్ చరణారవిందముల చెంత నిలిపి అతడు ఓకే సో దేవతల సేవ కోసం శరీరాన్ని త్యాగం చేయటం కోసం ఆయన డిసైడ్ చేసుకున్నారు. సో ఆత్మని భగవంతుని యొక్క చరణాల దగ్గర ఉంచి తన పాంచభౌతిక దేహాన్ని ఆయన వదిలేయటం అనేటువంటిది జరిగింది. ఓకే అంటే ఆత్మకి ఏమి చావు లేదు, సో ఓన్లీ శరీరానికి చావు, శరీరాన్ని వదిలేయడం అనేటువంటిది జరిగింది. ఓకే చదవండి మాతాజీ. భాష్యము పరే భగవతి బ్రహ్మణ్యాత్మానం నన్నయన్ అను పద సమూహముచే సృష్టించబడినట్లు దధీచముని తనను ఆత్మరూపిణిగా భగవత్ చరణారవిందముల చెంత నిలుపుకొనెను. ఈ సందర్భమున ధృతరాష్ట్రుని దేహత్యాగ వృత్తాంతమును మనము ఒకమారు చర్చించవచ్చును. అది ప్రథమ స్కందము 1:13.55 నందు వర్ణితమైనది. ధృతరాష్ట్రుడు దేహమును పంచభూతములుగా విభజించి ఆయా తత్వములలో కలిపివేశను. అనగా ఆ పంచభూతములను అతడు మూలమగు మహతత్వములో లయము చేసెను. తనకు గల భౌతిక భావనను గుర్తించి అతను తన ఆత్మను క్రమముగా భౌతిక బంధముల నుండి వేరు చేసెను, వేరుపరిచి భగవత్ చరణారవిందముల చెంత నిలిపెను. ఘటము ప్రద్దలైనప్పుడు చిన్నదగు ఘటాకాశము సువిశాలము ఆకాశముతో కలపడి ఉపమానము శ్రీమద్ భాగవతం నందు ఆ సందర్భమున వసైబడినది. ఆ శ్రీమద్ భాగవత వర్ణనను మాయావాదులు తప్పుగా అర్థం చేసుకుందరు. కనుకనే శ్రీ రామానుజ స్వామి తన గ్రంథముకు వేదాంత తత్వసారమునందు ఆత్మ యొక్క విలీనమును గూర్చి వివరించిరి. దాని భావమేమనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మిథ్యాహంకారము, మనస్సు, బుద్ధి అనడి 8 తత్వములచే తయారైనట్టి భౌతిక దేహము నుండి తనను వేరుపరచుకున్న పిమ్మట వ్యక్తిగత ఆత్మ భగవంతుని సచ్చిదానంద విగ్రహ రూపమును ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం సేవించును. భౌతిక దేహము పంచభూతములలో లయించగా విశుద్ధాత్మ తన స్వరూపమును బడయును. శ్రీ చైతన్య మహాప్రభువు వివరించినట్లు జీవేర స్వరూప హయ కృష్ణేర నిత్యదాస, జీవుడు శ్రీకృష్ణుని నిత్యదాసుడు, అదే అతని స్వరూపము. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన చేతను భక్తి చేతను మనిషి భౌతిక దేహ భావనను దాటినంతట తన నిజస్థితిని జాగృత పరుచుకుని కృష్ణ సేవలో నియుక్తుడై. హరే కృష్ణ. ఓకే సో పంచభౌతిక శరీరం అనేటువంటిది ఏదైతే ఉందో అది పంచభూతాలలోనే కలిసిపోతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి మనము ఆత్మస్వరూపులము అని తెలుసుకున్నప్పుడు ఇక్కడ దధీచి తన శరీరాన్ని వదిలేసినప్పుడు ఆత్మని భగవంతుడి యొక్క పాదపద్మాల దగ్గర నిలపడం అనేటువంటిది జరిగింది. అంటే ఆయన భగవంతుడి యొక్క చింతనలో ఆయన శరీరాన్ని త్యాగం చేశారు. అలా చేసినటువంటి ఆయన భగవంతుడిలో ఐక్యమైపోయాడా? ఏ విధంగా అయితే ఆకాశంలో ఏదో ఒక విస్ఫోటనం జరిగితే ఆకాశంలో ఐక్యమైపోయినట్లు అనిపిస్తుంది కదా, అలా ఐక్యమైపోవడమా అంటే కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఈవెన్ ధృతరాష్ట్రుడికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ కూడా చెప్తున్నారు. ధృతరాష్ట్రుడు కూడా అంత పాపాత్ముడైనా కానీ గొప్ప భక్తుడైనటువంటి విదురుడి యొక్క సాంగత్యంలోకి రావడం వల్ల, విదురుడు వల్ల ఆయన ఆధ్యాత్మిక విలువలను తెలుసుకోగలిగారు. అప్పటి వరకు ఆయన భౌతికంగానూ అందుడే, ఆధ్యాత్మికంగానూ అందుడే. ఆధ్యాత్మికంగా అందుడైనటువంటి ధృతరాష్ట్రుడిని ఆధ్యాత్మిక వెలుగును ఇచ్చింది ఎవరు అనంటే విదురుడు. సో విదురుడు ఆయన భక్తుడుగా మార్చేశారు. అందుకనే ఆయన ఈ భౌతిక శరీరాన్ని పంచభూతాలతో కలిపేశారు. అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పంపించేశారు భౌతిక శరీరాన్ని. ఇక ఆత్మ స్థాయిలో నిలబడ్డారు. ఆత్మను మాత్రమే ఆయన ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేశారు. చివరి దశలో ఆయన చాలా గొప్ప మరణం అనమాట. సో ధృతరాష్ట్రుడి గురించి కూడా మనకి 1వ స్కందం 13వ అధ్యాయంలో వస్తుంది. సో ఈ విధంగా మనము ఆత్మని విలీనం చేయడము అనేటువంటిది ఎప్పటికీ సాధ్యం కాదు. ఆత్మ అనేటువంటిది వ్యక్తిగత ఆత్మలానే ఉంటుంది అనేటువంటి విషయం చెప్తారు. కానీ మాయావాదులు విలీనం అయిపోతుంది అని భ్రమపడతారు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా విలీనం అవ్వదు. ఎందుకు అంటే వ్యక్తిగత ఆత్మ యొక్క నిజస్థితి ఏమిటి అని అంటే భగవంతుడికి సేవ. అందుకనే మనకి చైతన్య మహాప్రభు ఏమని చెప్తారు, జీవేర స్వరూపహై కృష్ణేన నిత్యదాస. జీవుడి యొక్క నిజస్వరూపం ఏమిటి అంటే నిత్య దాసుడైన కృష్ణుడికి నిత్య దాసుడు అనేటువంటిది నిజస్వరూపము. ఆ స్వరూపాన్ని తెలుసుకోవడమే మన యొక్క ఆధ్యాత్మిక జర్నీ. సో మనం చేస్తున్నటువంటి సాధన ఇవన్నీ కూడా మన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం, నిజస్థితిలో మనల్ని మనం నెలకొల్పడం కోసం, అందుకోసమే మన యొక్క ఆధ్యాత్మిక సాధన. అందుకనే మనం అందరం కూడా చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన, భక్తి ఇవన్నీ కూడా భౌతిక దేహాన్ని దాటిన తరువాత మన ఆత్మకి నిజస్థితిని చేకూర్చడం కోసం. ఓకే రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. యథాక్షా సుమనో బుద్ధి తత్వదృగ్ బంధనః అస్థితః పరమం యోగం నా అస్థితం పరమం యోగం నా దేహం బుబుదే గతం. హరే కృష్ణ. దధీచముని తన ఇంద్రియములను, ప్రాణమును, మనస్సును, బుద్ధిని నియమించి సమాధి మగ్నుడై సమస్త బంధములను తెంచుకొనిను. ఆ విధంగా అతడు భౌతిక దేహమును తన నుండి ఎట్లు వేరయ్యను ఎరుగుదాలకపోయాను. హరే కృష్ణ. సో ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇంకా శరీరానికి సంబంధించినటువంటి విషయాలు ఏమి తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడు ఆయన శరీరాన్ని వదిలేశారో కూడా ఆయనకి అర్థం కానంత విధంగా, అంటే శరీరంతో కంప్లీట్ గా శరీరంలో ఉన్నప్పుడే డిటాచ్ అయిపోయారు. సో ఆ విధంగా శరీరాన్ని వదిలేయడం అనేటువంటిది జరిగింది. చదవండి. భాష్యం. భగవద్గీత 8.5 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇటు పలికను. అంతకాలే చ మామేవ స్వరం ముక్త కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్య సంశయ. అంత్యకాలమును కూడా నన్నే స్మరించుతూ దేహత్యాగము చేసేవాడు తత్క్షణమే నన్ను పొందుతున్నాడు. ఈ విషయం ఎట్టి సందేహము లేదు. అయినను మృత్యువు ఆవరింపక మునిపే మనిషిని దీనిని అభ్యసించవలసి ఉండును. కానీ పరిపూర్ణుడగు యోగి అనగా భక్తుడు మాత్రము శ్రీకృష్ణునే తలపోయిచు ధ్యాన సమాధిలో మరణించును. దేహము నుండి ఆత్మ ఎట్లు వేరగునో అతని ఎరుకకే రాదు. పదప అతని ఆత్మ శీఘ్రమే ఆధ్యాత్మిక లోకమునకు చేరును. చెప్తా దేహం పునర్జన్మ నైతి మామేతి. ఆత్మ తిరిగి తల్లి గర్భమున ప్రవేశింపక నేరుగా భగవద్ధామమునకే చేరును. ఈ భక్తి యోగమే అత్యుత్తమ యోగ విధానము. ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 6.47 యందు ఇట్లు వివరించను. యోగినానుపి సర్వేషాం మద్గతే నాస్తరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమోమతః. అత్యంత శ్రద్ధతో నా భావన ఎందే సదా నిలిచిండువాడును, నన్నే తన ఎందు సదా స్మరించువాడును, నాకు దివ్యగము ప్రేమ యుత సేవను వర్ణించువాడును అగు యోగి యోగులందరికనను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టివాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. భక్తి యోగి సదా శ్రీకృష్ణునే తలపోయెను. కనుక మరణ సమయమున అతడు మరణ వేదన ఏమాత్రము తెలియకుండా అతి సులభంగా శ్రీకృష్ణ లోకమును చేరును. హరే కృష్ణ. సో సమాధి స్థితిలో ఉండి భగవంతుని యొక్క స్మరణలో ఉంచుకుంటూ ఆయన శరీరాన్ని త్యాగం చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో, శరీరాన్ని త్యాగం చేసేటప్పుడు జీవుడు పొందేటువంటి బాధ ఏదైతే ఉంటుందో ఆ బాధ జీవుడికి తెలియని కూడా తెలియదు అనమాట. సో భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు శరీర త్యాగం చేసేటప్పుడు చాలా కష్టపడతారు. కానీ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు శరీర త్యాగం చేయడానికి ఎలాంటి కష్టము ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనకి చెప్పారు చూడండి, మనము యాక్చువల్గా మన యొక్క లక్ష్యం కూడా ఏమై ఉండాలి అని అంటే అంత్యకాలంలో భగవంతుని స్మరణ చేసుకునే విధంగా ఉండాలి. ఎప్పుడైతే మనం అంత్యకాలంలో భగవంతుని స్మరణ చేసుకునే శరీరాన్ని వదిలేస్తామో అప్పుడు మళ్ళీ మనం తిరిగి ఈ భౌతిక జన్మలకి రాము, మళ్ళీ భౌతిక శరీరాన్ని పొందము. స్వయంగా భగవద్ధామానికి శీఘ్రమే భగవద్ధామానికి వెళ్ళిపోతాం, తక్షణమే భగవద్ధామానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అది అది చాలా గొప్ప విషయం. అంటే భక్తి యోగం ఏదైతే ఉందో భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి సర్వదా సమాధి స్థితిలోనే ఉంటాడు. ఎందుకంటే సమాధి స్థితి అంటేనే శరీర భావనలో కాకుండా ఆత్మతోటి మనము భగవంతుడికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకొని భగవంతుడి చింతనలో ఉండడం, శరీర చింతనలో కాకుండా భగవంతుడి చింతనలో ఉండడం ఏదైతే ఉందో అది సమాధి స్థితి. అలాంటి సమాధి స్థితిలో 24 గంటలు ఉంటాడు భక్తి యోగి. సో భక్తి యోగి ఎప్పుడు కూడా శరీరానికి సంబంధించినటువంటి కష్ట నష్టాలకి సుఖ దుఃఖాలకి చెలించకుండా భగవంతుడి చింతనలోనే ఉంటాడు. కాబట్టి అలాంటి భక్తుడు ఎప్పుడు మరణించినా కానీ భగవద్ధామానికి వెళ్ళిపోతారు. అంటే మనము అంత్యకాలంలో భగవంతుడిని స్మరించుకుంటూ మరణించటము అనేటువంటిది మనకి సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎందువల్ల అంటే మనం జీవితం మొత్తం సాధన చెయ్యం కాబట్టి. జీవితం మొత్తం కనుక మనం సాధన చేసినట్లయితే అంత్యకాలంలో కూడా మనము భగవంతుని గుర్తించుకోవడం అనేటువంటిది సాధ్యమవుతుంది. కాబట్టి మనం ఆ విధంగా మరణించడం కోసం అవసరమైనటువంటి సాధన అనేటువంటిది మనం చేయాలి. అంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే పాస్ అవుతాం, ఫెయిల్ అవుతాం. అందుకనే సంవత్సరం మొత్తం ప్రిపేర్ అయినటువంటి వ్యక్తి మాత్రమే ఎగ్జామ్ రాసి పాస్ అవుతాడు. కాబట్టి మనం కూడా అంత్యకాలం అనేటువంటి ఎగ్జామ్లో పాస్ అవ్వాలి అని అంటే జీవితం మొత్తం కూడా సాధన అనేటువంటిది అవసరం. అందుకనే అందరి యోగుల్లో కూడా భక్తి యోగి గొప్పవాడు, అలాంటి భక్తి యోగి అత్యంత సన్నిహితుడు నాకు అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. ఓకే, సో ఇక్కడ కాపుదామండి. ఈరోజు ఎవరైతే భక్తి యోగో వాళ్ళు శరీరాన్ని వదిలినప్పుడు తక్షణమే శ్రీకృష్ణ భగవాన్ని చేరుకోగలరు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేశారు. ఇక్కడికి మనకి దేవతలకి దదీచికి మధ్య జరిగినటువంటి కాన్వర్సేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది. దదీచి దేవతల యొక్క కోరికను మన్నించారు, తన శరీరాన్ని త్యాగం చేసి శరీరాన్ని దేవతలకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో రేపటి భాగంలో మనము ఈ శరీరాన్ని తీసుకెళ్లి వాళ్ళు వజ్రాయుధాన్ని తయారు చేసి వృత్తాసురుడితోటి యుద్ధం చేయడం అనేటువంటిది రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, రామ రామ హరే.